ఉత్తరాంధ్రలో గెలుపు ఎవరిపై మొగ్గు చూపుతుంది? కోస్తాంధ్రలో గాలి ఎటువైపు వీస్తుంది? రాయలసీమలో ఎవరికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి? రాష్ట్రంలో టీడీపీ వైసీపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తాడా? ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలపైనే గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు కాయరాజాకాయ అంటున్నారు. ఇక ఇదే అంశంపై ఏలూరు ప్రతినిధి మురళీకృష్ణరాజు మరింత సమాచారం అందిస్తారు. కాయరాజా కాయ అంటున్నారు పందాల రాయులు. మొత్తం మీద పోలింగ్ ముగిసిన తర్వాత బెట్టింగ్ వీరులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక క్రికెట్ మ్యాచ్కి ఏ విధంగా బెట్టింగ్ రేటింగ్ ఇస్తారో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఈ రెండు పార్టీలకు కూడా రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్ ఆధారంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లోనే పందాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా రహస్యంగా గోప్యతతో మొత్తం మీద పందాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ మ్యాచ్కి సంబంధించి కోసు పందాలు కూడా జరుగుతున్నాయి. అంటే 3 లక్షల రూపాయలు పందెం పెడితే గెలిచిన వారికి కోసు పందంలో 2 లక్షలు వస్తుంది. ఏదైతే ఓడిపోతే 3 లక్షలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుంది, ఏ పార్టీ గెలవదు అనేటివి అనేక అంశాలతో కూడినటువంటి పందాలు సంబంధించినటువంటి వివరాల పట్టిక కూడా పందాలు కాస్తున్నటువంటి ఎవరైతే పంటర్లు ఉన్నారో పంటర్లకి అందిస్తున్నారు. అదేవిధంగా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక ఫిక్స్డ్ రేట్ని అయితే నిర్ణయించారు. వైసీపీకి సంబంధించి 92 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎస్, అదేవిధంగా 94 మంది ఎమ్మెల్యేలు రాకపోతే నో అనేటువంటి ఒక రేటింగ్ని అయితే ఫిక్స్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ బెట్టింగ్ ఏదైతే పొలిటికల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారో గతంలో క్రికెట్ పందాలు నిర్వహించే బుకీలే ఈ బెట్టింగ్ను కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా కూడా ఎవరికి వారు యువత కూడా పందాలు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తణుకు ప్రాంతంలో ఏ పార్టీ గెలుపుతుంది అనేది ఒక ఫ్యాన్సీ పందెంగా నడుస్తుంది. అదేవిధంగా భీమవరం ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి భీమవరంలో కూడా త్రిముఖ జోరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలుపొందుతుంది అనేది కోసి పందాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఏలూరు నగరంలోనే ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నేత గెలుస్తాడా లేదా అనేది ఒక సింగిల్ డేలోనే 76 లక్షల రూపాయలు పందాలు నిర్వహించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో నూజివీడు అదేవిధంగా గన్నవరం ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పందాలు జరుగుతున్నాయి, ఎవరు గెలుపొందుతారనేటువంటి విషయాల మీద కూడా ఆ పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 9 సీట్లు వస్తాయా రావా అనే అంశం మీద పందాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరం, తణుకు, అదేవిధంగా జందులూరు, ఉంగుటూరు ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుపుతుంది అనేది ఒక పందాల రైలు ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో కూడా ఏ 3 పార్టీలు ఎన్ని చోట్ల గెలుపొందుతుంది, ఎంత మెజారిటీతో గెలుపొందుతుంది అనేది గత 4 రోజులుగా పందాలు కేవలం మెజారిటీ మీద పందాలు సాగినా గత 2 రోజులుగా మాత్రం కేవలం గెలుపు ఓటములే లక్ష్యంగా పందాలు జరుగుతున్నాయి. మెజారిటీ పందాలు ఏదైతే ఒక అభ్యర్థి ఎంత మెజారిటీ సాధిస్తాడో అనేది లేకుండా కేవలం గెలుపు ఓటముల మీదే నడుస్తుంది. ఒక దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం మెజారిటీ వస్తుంది అనే అభ్యర్థులపై పందాలు కాసినటువంటి పంటర్లు ఏది ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కేవలం గెలుపు ఓటములే ప్రధాన అంశంగా తీసుకుని పోటీలు ఏదైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో మొత్తం మీద 100,000 రూపాయలు, 200,000 రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి. నేరుగా నగదును బెట్టింగ్ కౌంటర్లో కడుతున్నటువంటి పరిస్థితి, డిపాజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులపై పోలీసులు ఇంతవరకు కన్నెర్ర చేసినటువంటి పరిస్థితి అయితే లేకపోవడంతో నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఉండి తదితర ప్రాంతాల్లో ఏదైతే బుకీలు ఉన్నారో వారందరూ కూడా కౌంటర్లను ఏర్పాటు చేసి ఆయా సంకేతాలు వాట్సాప్ల ద్వారా కూడా ఏదైతే పంటర్లు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ కాసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పంపిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఒక పార్టీ గెలుపుతుంది, ఓటమి చెందుతుంది అనేది బుకీల ద్వారా తెలుస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్సీ పందాలు అనేది కేవలం నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరెవరు ఎన్ని ఓట్లు సాధిస్తారనేది ఒక ఫ్యాన్సీ పందెం అయితే నడుస్తుంది. ఈ ఫ్యాన్సీ పందాలు బుకీలకు అదేవిధంగా పంటలకు సంబంధం లేని విధంగా ఎవరు 10 మంది కూర్చుంటే వారే ఈ నియోజకవర్గంలో 1000 ఓట్లు వస్తాయి, బీజేపీ అభ్యర్థికి ఎంత వస్తుంది, తెలుగుదేశం అభ్యర్థికి ఎంత వస్తుంది, వైసీపీ అభ్యర్థికి 1000 ఓట్లు రావచ్చు అనేటువంటి పందాలు కూడా కాస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారంలోకి ఎవరు వస్తారు, వారి ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతమంది గెలుపొందుతారు అనే దాని మీద కూడా పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉండి అదేవిధంగా తణుకు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపొందుతుంది అనేటువంటి పందాలు కాస్తున్నారు. అదేవిధంగా నరసాపురం ఆచంట ఏదైతే మంత్రి పితాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆచంట నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది అనేటువంటి పందాలు అయితే జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు, మెజారిటీ మీద కూడా పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. తాడేపల్లిగూడెంలో త్రిముఖ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి జనసేనకు మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుంది, ఓట్ల వ్యత్యాసం ఎంత ఉంటుంది అనే దాని
మీద పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్యాన్సీ పందెం అయితే నడుస్తుంది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా కేవలం ఏ పార్టీ గెలుపొందుతుంది, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి పందెంతో పాటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓట్ల శాతం ఎంత ఉంటుంది, అదేవిధంగా గెలుపొందిన వాడికి ఓడిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం, ఓట్ల వ్యత్యాసం ఎంత ఉంటుంది అనే విషయాల మీద కూడా పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎక్కువ కాలం కౌంటింగ్కి, అదేవిధంగా పోలింగ్కి ఎక్కువ సమయం ఉండడంతో పంటర్లు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి, బుకీలు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. భీమవరం కేంద్రంగా దాదాపుగా 300 కుటుంబాలు ఈ బెట్టింగ్ జోదంలో ఉన్నటువంటి, వారి జీవనాధారమే బెట్టింగ్ అనేది నడుస్తుంది. వారంతా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పంటర్లు, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పంటర్లు కూడా కేవలం పశ్చిమ గోదావరి బుకీల్లో అడ్వాన్సులు కడుతున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తున్నప్పటికీ కూడా వీటికి సాక్ష్యాధారాలు లేవనేటువంటి నెపంతో పోలీసులు వారిపై కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. గతంలో క్రికెట్ బెట్టింగ్లో అరెస్ట్ అయిన వారిని కూడా వారి ఆధారంగా కూడా పోలీసులు పరిశోధన చేసి నేర విచారణ చేసే పరిస్థితి అయితే లేకపోవడంతో పంటర్లు రెచ్చిపోతున్నారు. ఇటువంటి క్రికెట్ బెట్టింగ్ జోదం అయితే ఏదైతే ఉందో వారంతా కూడా ప్రస్తుతం పొలిటికల్ జోదంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. వార్ టు స్టూడియో.